ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య మూడవ శుక్రవారము మీ ధైర్యమును కోల్పోకుడు ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును తెచ్చును మొదటి పఠనము హెబ్రీయులకు రాయబడిన లేక పదివ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ముప్పై తొమ్మిదవ వచనం వరకు సహోదరులారా గతించిన రోజులలో మీరు ఎట్లుంటిరో జ్ఞాపకము చేసుకొనుడు ఆ దినములలో మీరు వెలుగు పొందిన తరువాత మీరు పెక్కు బాధలకు గురి అయినను ఆ పోరాటముచే భంగపడలేదు కొన్ని మార్లు మీరు బహిరంగముగా నిందింపబడి అవమానింపబడి మరికొన్ని మార్లు మీరు ఆ విధముగా అవమానింపబడు వారితో పాలివారైతిరి బందీల బాధలలో మీరు పాలు పంచుకొంటిరి మీ ఆస్తులన్నీ వాని వానికంటే మరింత మేలైనది శాశ్వతముగా నిలిచియుండునదియు అగునది మీకు మిగిలియున్నదని తెలియచేటచే మీ నష్టమును మీరు సంతోషముతో భరించి తిరిగి కావున మీ ధైర్యమును కోల్పోకుడు ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును తెచ్చును దేవుని సంకల్పమును నెరవేర్చి ఆయన వాగ్దాన ఫలమును పొందుటకు మీరు ఓర్పు వహింపవలేను పరిశుద్ధ గ్రంథమున ఇట్లు చెప్పబడినది ఇక సేపు మాత్రమే పిమ్మట వచ్చుచున్న ఆయన రాగలడు ఆయన ఆలస్యము చేయడు నీతిమంతుడైన నా సేవకుడు మూలమున జీవించును కాని వాడు విమూకులమై నశించు వారము కాము మన ఆత్మలను రక్షించుకొనుటకు మనము తగిన విశ్వాసము గలవారమై ఉన్నాము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు నీతిమంతులను రక్షించును ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనము వరకు ఆయన ఇంకను వారితో ఇట్లనెను దేవుని రాజ్యము ఇట్లున్నది విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములను వెదజెల్లి తన పనిపాటులలో మునిగి ఉండెను తెలియకయే విత్తనములు పెరిగి పెద్దవగుచుండెను భూమి నుండి మొదట మొలకలు వెన్ను పిమ్మట కంకులు పుట్టును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును మరలా ఇట్లనెను దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును ఏ ఉపమానముతో దానిని వర్ణింపదగును అది ఒక ఆవగింజను పోలియున్నది అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును ఆకాశపక్షులు దాని కొమ్మల గూళ్ళు కట్టుకొని నివసించును ప్రజలు గ్రహింపగలిగినంతవరకు అనేక ఉపమానముల ద్వారా ఏసు ఇట్లు బోధించును ఉపమానము లేక ఆయన ఏదియు బోధింపలేదు కాని ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక